ఆమోసు గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుతున్నాను. మీరు బ్రతుకునట్లు కీడు విడిచి మేలు వెతుకుడి, అలాగు చేసిన ఎడల మీరనుకొని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు తోడుగా అనును. బ్రతకాలంటే చేయాల్సినటువంటి పని ఏంటి అనే విషయాన్ని గడిచిన భాగంలో కూడా మనం చూసాం. నిన్నటి భాగంలో మనం నేర్చుకుంది ఏంటంటే, దేవుని ఆశ్రయించినట్లయితే వారు బ్రతుకుతారు, మీరు బ్రతుకునట్లుగా కీడు విడిచి మేలు వెతకండి అంటున్నాడు. వారు విడిచిపెట్టాల్సింది కీడు, చేయాల్సింది మేలు. చాలామంది వారి యొక్క జీవితాల్లో కీడును జరిగిస్తూ దేవుడు వారికి తోడయ్యున్నాడు అంటూ భ్రమపడేటువంటి వారుగా ఉంటారు. ఈ ఇస్రాయిల్ ప్రజలు కూడా అవినీతిని ప్రేమించేవారుగా, నీతిని అసహించుకునేటువంటి వారుగా ఉన్నారు. న్యాయాన్ని వారి యొక్క న్యాయస్థానాల్లో అదిమిపెట్టి న్యాయాన్ని ఏమాత్రము నెరవేర్చకుండా వారి జీవితాలు సాగిపోతూ ఉన్నాయి. ఈ విధంగా ఎవరైతే పేదవారుగా ఉన్నారో వారి ఎడల అన్యాయము నిత్యము ఆ దేశంలో జరుగుతూ ఉన్నది. ఆమోసు ప్రవక్త వాటన్నిటికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఇటువంటి మార్గాల్లో నడుస్తున్నారు కాబట్టి, మీరు ఇటువంటి మార్గాల్లో నడుస్తున్నంత కాలం దేవుడు మీకు వ్యతిరేకంగానే ఉంటాడు, కానీ మీ పక్షాన ఎన్నడూ చేరడు. ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఇది ఆలోచించదగినటువంటి విషయం. కీడు చేసేటువంటి మనసు మనకుంటే, కీడు చేసేటువంటి ఉద్దేశం మనకున్నట్లయితే, కీడు చేసేటువంటి ప్రతి వ్యక్తికి దేవుడు వ్యతిరేకిగానే ఉంటాడు. కీడు చేసేటువంటి వారి పక్షాన దేవుడు ఎన్నడూ కూడా ఉండడు. సో మీరు దేవుడు మీ పక్షాన ఉండాలని, దేవుడు మీకు తోడుగా ఉండాలని, దేవుడు మీకు సహకారి అయి ఉండాలని ఒకవేళ మీరు కోరుతున్నట్లయితే ఈ పని చేయండి. అప్పుడు దేవుడు మీకు సహకారంగా ఉంటాడు. దేవుడు మీకు సహకారంగా ఉంటే మీరు బ్రతుకుతారు అని ఆమోసు ఈ యొక్క మాటల ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన చెప్తున్నటువంటి మాట ఒకటే, మీరు బ్రతకాలంటే కీడును మానుకోండి, కీడు చేయుట మాని కీడును విడిచి మేలు వెతకండి. అంటే మేలు చేయడం ప్రారంభించండి, మేలు చేయడానికి పూనుకొనండి అని వారికి పిలుపునిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. వాస్తవానికి క్రైస్తవ జీవితంలో, క్రైస్తవుని యొక్క నిఘంటువులో కీడు అనేటువంటి పదమే ఉండకూడదు. కారణం ఏంటో తెలుసా? మనము ఎవరి చేతనైనా కీడును పొందినప్పటికీ, మన పట్ల ఎవరైనా కీడును జరిగించినప్పటికీ వారికి మేలు చేయాలనే ప్రభువు మనకు నేర్పాడు. మనము కీడును నొందినప్పటికీ కూడా మేలు చేయాలనే ప్రభువు వలన నేర్పబడినటువంటి వారమై మనం ఉండగా, మనము తిరిగి కీడు చేయడానికి, మనము కీడును పొందకపోయినప్పటికీ కావాలనే ఇతరుల పట్ల కీడును చేయడానికి ప్రవర్తించడం దేవుని పిల్లల యొక్క లక్షణం ఏమాత్రమో కాదు. మన యొక్క దేశంలో కానీ, మన కుటుంబాల్లో కానీ ప్రభువు యందు విశ్వాసము ఉంచాము, ప్రభువు తోడు మాకు కావాలి అనుకునేటువంటి ఎవరైనా కీడును విడిచిపెట్టకుండా వారి జీవితాల్లో కొనసాగుతూ దేవుని సహాయాన్ని కోరుకుంటున్నట్లయితే అది వ్యర్థమైనటువంటి ఆలోచనగా, ఉపయోగకరము కానటువంటి ఆలోచనగానే ఉంటూ ఉంది. సో మన యొక్క జీవితాల్లో చాలా స్థిరమైనటువంటి ఆలోచన మనం చేయాలి. చాలా జాగ్రత్తగా ఈ యొక్క అంశాన్ని పరిశీలించుకోవాలి, మన హృదయాల్లో అన్వయించుకోవాలి. నేను కీడు చేసే వ్యక్తినిగా ఉన్నానా, మేలును వెదకేటువంటి వ్యక్తినిగా ఉన్నానా? మేలు చేస్తూ దేవుని యొక్క కుమారుడిని, కుమార్తెని అని అనిపించుకుంటూ ఉన్నానా? కీడును అధికముగా చేస్తూ దేవుడు నాకు తోడుగా ఉంటాడులే అనేటువంటి భ్రమలో బ్రతుకుతూ వాస్తవానికి సాతాను కుమార్తెగా, సాతాను కుమారుడిగా జీవిస్తున్నానా అనే ప్రశ్న వేసుకొని, ఈ దినాన దేవుని ఎదుట చేసినటువంటి ప్రతి విధమైనటువంటి కీడును జ్ఞాపకం చేసుకుని, క్షమించమని ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకొని, దాన్ని విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో ఈ దినము నుండి మేలు చేయడానికి, మేలును వెంటాడడానికి తీర్మానించుకున్నట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో ప్రభువు నీకు తోడయ్యుండి నీకు జీవాన్ని ఇచ్చేవాడుగా, ప్రతి అంశంలో నీకు సహాయం చేసేటువంటి వాడుగా ఉంటాడు. ఇంకా ఆలస్యం ఎందుకు? ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. ప్రభు సన్నిధిలో మేలు చేస్తూ, మేలును వెంటాడుతూ, నీ కుమారుడిగా, నీ కుమార్తెగా ఈ లోకంలో జీవించుటకు నాకు సహాయం చేయి ప్రభువా అని ప్రభు సన్నిధిలో మనం వేడుకుందాం. పరలోకమందున్న తండ్రి, కీడు చేయడం మాని మేలును వెతకమన్నావు ప్రభువా. మా జీవితాల్లో మేము ప్రభువా కీడు చేస్తూ గడిచినటువంటి కాలములో గడిపి ప్రభువా, ఒకవేళ ఇస్రాయేల్ ప్రజల వలె ఆ భ్రమలో మేము బ్రతికినట్లయితే, అలాంటి స్థితిలో ఉండి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క హృదయాన్ని మీరు తాకండి. వారు వారి జీవితాల్లో మేలును వెతకటానికి, మేలు చేయడానికి
ఈ దినము తీర్మానించుకుంటుండగా వారి తీర్మానాలు నీ నామములో స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నా. వారికి మీరు నిత్యము తోడయుండి నీ కృపలో వర్ధిల్ల చేయమని ప్రార్థన చేస్తున్నా. ఈ యొక్క దినాన మేము విన్నటువంటి మాటలు మా హృదయాల్లో భద్రపరచబడి ఆ మాటల ప్రకారంగా జీవించి నీకు మహిమ తెచ్చినట్లుగా సహాయమును దయచేయమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుతున్నాం మా తండ్రి. ఆమేన్.